ఏమండి నెలకి రెండు గాని తాగితే రోజుకి ఆడబడుతులకు 18000 మిగులుతాయి సంవత్సరానికి 180 రెండు లక్షల 10000 మిగులుతాయి ఈ నిత్య కానుగలంతా వీటి ముందు మహిళా తల్లులు దీని మీద చెప్పి సంపూర్ణ మద్యపానం గురించి ఆయన అన్న మాటని వెంటనే అమలు చేయమని ఈ మహిళా సంఘాల తల్లులను అందరిని కూడా ఉద్యమం చేయవలసిందిగా నేను కోరి ప్రార్థిస్తున్నా థాంక్యూ అండి రాజకీయాల్లో ఎప్పుడు ఏది జరగాలో అప్పుడే జరుగుతుంది చాలా కాలం నుంచి మా వాళ్ళని కలుస్తున్నారు అందరితో టచ్లో ఉంటాడు ఆయన ఎప్పుడు ఏది జరగాలో అప్పుడే జరుగుతుంది అన్నీ మీతో ఓపెన్ గా చెప్పేం కదా ఎలాంటి విషయాల్లో ఏది పాటించాలో ఏది ఎలా జరగాలో అలా ప్రాసెస్ లో వెళ్తూ ఉంటాయి కొన్ని చూద్దాం అవన్నీ మీతో ఓపెన్ గా చెప్పాం కదా ఏది ఎలా జరగాలో అలా చేస్తాం ఏమండి ఎవరికి బెయిల్ ఉందో మీకు తెలుసు ఎవరికి స్టేలు ఉన్నాయో మీకు తెలుసు ఎవరికైనా జరగొచ్చు ఓసలు ఒక ఆయన అడిగాడు ఏ ఆయన మీద ఎందుకు కేసు పెట్టకూడదు నాని తమ్ముడు ఇద్దరు నానీలు ఉన్నారు మన కన్ఫ్యూజ్ నానీలు ఎక్కువైపోయాయి అంటున్నాడు ఏ అది పని మీరే ఎందుకు చేయకూడదు క్యాపిటల్లో అవినీతి జరిగిందట మేమేం మాట్లాడమంట ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు క్యాపిటల్లో అధికారం చేస్తే మీరు ఏం చేస్తున్నారు పోలవరానికి 55000 కోట్లు అంటే చంద్రబాబు నాయుడు దీంట్లో 15000 కోట్లు వేసేస్తున్నాడు చంద్రబాబు నాయుడు నువ్వు ఇప్పుడు అదే అడుగుతున్నావు ఈ డబుల్ ఫోటోలు ఇవి ఆయన ఏమో సింగిల్ స్టిక్కరు ట్రిపుల్ స్టిక్కరు డబుల్ ఫోటోలు పోలవరం మరి అప్పుడేమో అవినీతి పడడు అన్నారు చంద్రబాబు నువ్వెందుకు అడుగుతావు 55000 కోట్లు మేము పోలవరం కడతాం నువ్వు ప్రతి ఇంటికి డబ్బిస్తాం 13000 11000 కోట్లు ఇచ్చాం ఇప్పటివరకు పోలవరానికి 700 కోట్లు బాకీ ఉన్నాం మీరు 76% కంప్లీట్ అయిందన్నారు మీరు నిర్వాసితులకు కూడా డబ్బు ఇవ్వండి మేము లెక్క చూసుకుని ఇస్తాం పోలవరం అథారిటీ ఫాలో అవుతుంది నిన్న మొన్న వచ్చింది పోలవరం అథారిటీ మీకు ఎంత డబ్బు అనేది ఎందుకు మీకు డబ్బు ఇవ్వండి డబ్బు ఇవ్వండి డబ్బు ఇవ్వండి నువ్వు తెలుగ్గా కట్టలేవు అందరి నివా కట్టలేవు గాలేరి నగరి కట్టలేవు ఇక్కడ ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి తోటబలి కట్టలేవు వంశధార కట్టలేవు నువ్వు ఉపాయి పెట్టవు ఎంతసేపు పోలవరం ఉత్తరాంధ్ర వాళ్ళు మనుషులు కాదండి రాయలసీమ వాళ్ళు మనుషులు కాదండి పోలవరం పోలవరం సోమవారం దమ్మునోడు ఎవడ కూడా బుధవారం అందరి నివా అంటాం పోలవరం సోమవారం డబ్బిస్తే దొబ్బేస్తారు కాంట్రాక్టులు మీ వాళ్ళు పెట్టేసుకో మీరు కట్టలేకపోతే మేము కడతాం పోలవరం మీరు డబ్బు అడగండి ఎంత ఖర్చు అయిందో చెప్పండి అంత ఖర్చు విడతల వారిగా మీరు కట్టండి మీకు మేము డబ్బు ఇస్తాం దీంతోపాటు మీరు ఉత్తరాంధ్ర అక్కడ కూడా పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలి దాని మీద ఉద్యమం చేస్తుంది మీరు చేయకపోతే భారతీయ జనతా ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చాం ఉద్యమం దబదబాలుగా సిద్ధం చేస్తాం ప్రజలను దేశభక్తులుగా మారుస్తుంది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో చేశాం కదా మొన్న మన టిప్పు సుల్తాన్ చేశాం అలానే వినాయక చవితి చేయడానికి వీలు లేదన్నాడు వాళ్ళు ఏమో పెద్ద పెద్ద మీటింగులు పెట్టుకోవాలి ఎక్కడన్నా చర్చిలు కోటాలు జరుగుతుంటే దానికి మీద ఏమి ఉండదు మేము వినాయక చవితి చేస్తే కుదరదు అంటాడు 3000 మందితో మంత్రి మీటింగ్ పెడతాడు విషయా ఎక్కడ శ్రీకాకుళం జిల్లాలో వాళ్ళకి ఏమి లేదు ఇంకో ఆయన ఎవడో కాళహస్తులు 5000 మందితో ట్రాక్టర్ల మీద ఊరేగుతాడు వాళ్ళకి ఏమి లేదు వినాయక చవితి చేస్తే వద్దు మీరు అసలు కుదరదు కోవిడ్ వచ్చేద్దాం మీకు అంటారు మరి వాళ్ళకి రాదా అట్లా మేము వీటిని వ్యతిరేకిస్తున్నాం దేశభక్తియుతమైన వాతావరణాన్ని నిర్మాణం చేస్తున్నాం భారతీయ నిర్మాణం చేస్తున్నాం జిన్నా టవర్లో కూడా అదే చేస్తాం మీ ఇష్టం అబ్దుల్ కలాం పేరు పెట్టమనండి అక్కడ ఉన్నటువంటి ఎస్టీ పోయేట్ ఉన్నాడు అక్కడ జాషువా గుర్రం జాషువా పేరు పెట్టండి ఏదో తెలుసుకోండి లేకపోతే మేము పెడతాం మీ అందరిని అడిగి ఏ పేరు పెడితే బాగుంటుందో మాకు అవకాశం ఇస్తారా మీరు తీసుకుంటారా
సినిమా దక్కిస్తా ఉండి సారా పెంచేస్తాం ఇది మా పాలసీ సినిమా టికెట్ దక్కిచేస్తాం సారాయి మాత్రం ఇష్టం వచ్చినట్లు అమ్మేసుకుంటాం సినిమా గొడవ ఎందుకండి ఏదో పిల్లలు వెళ్తారు చూస్తారు ఎఫర్ట్ చేయగలిగారు చేస్తారు అట్లా అనేకమైన విషయాలు సినిమా టికెట్ల విషయం వ్యవస్థలో ఉన్న వాళ్ళు వర్గాల మీద కక్షలు పెంచుకోకూడదు ఇది జగన్ మోహన్ రెడ్డి యొక్క నైజం క్యాపిటల్ అక్కడ కట్టనాను కట్టనట్నాడు కడతానన్నావుగా ఎందుకు కట్టనట్నావు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు సినిమా టికెట్ల ధరలు తగ్గించావు కొన్ని వర్గాల మీద కక్షలు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వర్గాల మీద కక్ష సాధింపు ధోరణికి వెళ్ళడం ఆ రాజకీయ వ్యవస్థలో మంచిది కాదు ప్రమాణం చేశాం కాన్స్టిట్యూషన్ మీద దాన్ని ఆయన మరొక విధంగా వెడుతున్నాడు అంతకే మేము క్యాపిటల్ అక్కడే కడతాం మూడేళ్లు కట్టేస్తాం ఇమ్మట్నా మాకు 7200 కోట్లు ఒకటి పోయింది జమ్మూ ఏవో ఏ దేశం వెళ్తే ఆ దేశం పేరు వచ్చేసేది 5 బిల్డింగ్లు ఉన్నాయి అక్కడ మేము 1800 కోట్లతో అద్భుతమైన ఎయిమ్స్ హాస్పిటల్ కట్టేశాం హాస్పిటల్ చూస్తే మర్చిపోతాం మన ఈ మధ్య ముఖ్యమంత్రి చెట్లు పట్టాలి ఆల్రెడీ చెట్లు పెరిగిపోయాను అక్కడ వెనక్కి వెళ్ళిపోయాడు హాస్పిటల్ చూస్తే కళ్ళు తిరిగిపోతాయి 1800 కోట్లు 1000 కోట్లతో అగ్రికల్చర్ యూనివర్సిటీ చూస్తే ఇవన్నీ కూడా గాలి మేడలు మాది కన్స్ట్రక్టివ్ మేడ మంచి పునాది ఉన్నటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యవస్థ మాది పరిపాలన బాగా చేస్తే ఎప్పుడు ఎన్నికలు ముందు వస్తాయి మీకేమో రాజకీయం కావాలని నాకేం ప్రజలు కావాలంటే ముందు వెనక వస్తాయి కానీ ఇవన్నీ కావాలి కదా ప్రజలకే ఇవి లేకుండా ముందు వస్తేటి వెనక వస్తే ఏంటండి ఎప్పుడు వచ్చినా దీనికి మేము సిద్ధం ఈ ప్రణాళికతో మేము ముందుకు వెళ్తాం ముందు వస్తే ముందు టైంకి వస్తే టైం వేగవంతం సమయానుకూలంగా వస్తుంది రాజకీయాల్లో క్రికెట్లో ఏం రాజకీయాల్లో రేపు ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు 282 సీట్లు మోడీ గారికి వస్తాయని ఎవరు అనుకోలేదు రెండో టైం రాడు 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 అని కొంతమంది అందరి భుజాల మీద చేతులేసారు ఎక్కడికెక్కడ పోయారో వాళ్ళకే తెలియదు చెప్పులు చోట్ల అడిగిపోయి 302 వచ్చేసినాయి అట్లా రాజకీయాలు క్రికెట్ మన పాకిస్తాన్ ఓడిపించేస్తారు మన ఇండియాని మన వాళ్ళు ఆస్ట్రేలియాని ఓడించేస్తారు ఈ బంతి వేస్తే 4 ఈ బంతి వేస్తే 6 ఎప్పుడు పోద్దో ఎప్పుడు వస్తుందో తెలియదు అలాగే రాజకీయం బీజేపీ కన్స్ట్రక్టివ్ థాట్తో ముందుకెళ్తుంది మాకు ఎందుకు రాదు వాళ్ళ దగ్గర ఇవన్నీ ఉంటాయి కదా బియ్యం 40 రూపాయలకి అమ్మే దమ్ము లేనోడు వికెట్ పడగొట్టేస్తాం ఇవే పెద్దల దగ్గరికి వెళ్తాం పడిపోతాయి వికెట్లు సునాయాసనంగా పడగొట్టేస్తాను ఏ మీకు 40 రూపాయలకు మీ వద్దా ఏమండి మీరందరూ మాకు ఓటేయాలి కదా నేను 40 రూపాయలకు బియ్యమిస్తా ఇలా అన్ని సెక్షన్ సిమెంట్ వద్దా 250 రూపాయలకి అయ్యి మేమే 2 రూపాయలు బియ్యం ఇప్పుడు రూపాయికి బియ్యం ఇస్తున్నాం రూపాయే ఇప్పుడు మోడీ గారు జగనన్న చిరునవ్వులతో ఒక బొమ్మ ఇలా వేసుకుని బొమ్మ దాని మీద ఆ బియ్యం రేటు ఎంత తెలుసండి 37 రూపాయలు 37 రూపీస్ మోడీ 33 జగను 2 రూపాయలు రూపాయి మనం ఈ రూపాయి కూడా లేకుండా మార్చి వరకు మరల పెంచాం అంటే ఈ రెండు మేమే కానీ 33 రూపాయలు మేము ఇస్తే దాని మీద కూడా మా బొమ్మ ఉండదు ఆయన బొమ్మే ఆ బొమ్మను వ్యాన్లు కొనేశారు ఆ వ్యాన్లు ఎందుకు కొన్నారో అందరికీ తెలుసు ఇళ్ళకాడికి పట్టుకెళ్ళి ఇచ్చేస్తున్నామంటారు అవి మావే అది ఇవాళ నుంచి లేదు మంచి బియ్యం ఇద్దాం సవరణ చేద్దాం మంచి బియ్యం ఇచ్చే ఏర్పాటు చేద్దాం ఈ 2 నెలలు కల్పిస్తా అన్నారు ఆ ఫ్రీ బియ్యం మోడీ గారు ఇచ్చిన బియ్యం నవంబర్లో డిసెంబర్ కోట జనవరి కోట రేపు 15వ తేదీన ఇచ్చేస్తారు కమిషనర్తో మాట్లాడాను ధన్యవాదాలండి అన్నీ
అన్నీ జరుగుతాయి ఒక్కొక్కటి.